న్యాచురోపతి డాక్టర్లు ఎవరు హైదరాబాద్లో బెటర్ ఎవరైతే ఉన్నారని చెప్పి సెర్చ్ చేస్తే నలుగురు కనిపించారు ఆయనకి. రాజశేఖర రెడ్డి గారికి. రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నారు అప్పుడు. సీఎంగా ఉన్నప్పుడే క్యాంప్ ఆఫీస్లో ఉన్నప్పుడే చూసుకొని ఆయన ఈజీగా ఓకే ఉన్నా అని చెప్పి పిక్ చేసుకున్నారు. వచ్చి మాకు ప్రాబ్లం ఉంది చెప్పమని చెప్పి తీసుకున్నారు. అదే నేను అల్లోపతి డాక్టర్ అయితే నన్ను తీసుకునేవాడు కాదు ఆయన. నేను అక్కడ ఫీల్ అవుతాను, చాలామంది చెప్తాను నువ్వు అల్లోపతి తీసుకోలేదు న్యాచురోపతి తీసుకున్నావు అంటే, న్యాచురోపతి కాబట్టి నేను షైన్ అయ్యాను. నన్ను సీఎం పిలిచాడు. నన్ను సీఎం పిలిచాడు. ఏ అల్లోపతి డాక్టరు క్లినిక్ పెట్టంగానే ఒక 4-5 ఏళ్ళకి సీఎంకి ట్రీట్ చేసే రేంజ్కి వెళ్ళారు. 20-30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ సీఎం ట్రీట్ చేసే రేంజ్ ఎలా అంటే మినిమం 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. రైట్. ఆయన ఎప్పుడు 2004లో వచ్చారు కదా ఆయన, 2004 రాగానే 2005 జనవరి నుంచి ఆయన చెప్తున్నాను, నేను చెప్పాను టిల్ ఎండ్ వరకు చెప్పగలిగాను. 4.5 ఇయర్స్ చెప్పాను నేను. యోగా యోగా కొంచెం ప్రాణాయామ మెడిటేషను ఫుడ్ మొత్తం ఫ్యామిలీకి మొత్తం. ఇప్పుడు మన ఏపీ సీఎం జగన్ గారు చేశాను. జగన్ గారు కూడా చేశారు యోగా చేసేవాళ్ళు. కాకపోతే ఆయనకు నచ్చలే యోగా. మధు ఇది చాలా స్లోగా ఉంది, నేను జిమ్ చేసుకుంటాను అనేవాడు. నాన్నగారికి అమ్మకి వాళ్ళకి శర్మిల గారు చేశారు, అలాగే విజయమ్మ భారతి గారు, వీళ్ళందరూ రెగ్యులర్ వచ్చేవాళ్ళు. వీళ్ళు మంచి గుడ్ స్టూడెంట్స్. ఓకే. జగన్ గారు అయితే ఆయన బిజీ బిజీ ఉండేవాళ్ళు. ఆయన తక్కువ అటెండ్ అయ్యారు యాక్చువల్లీ. రాజశేఖర రెడ్డి గారు మాత్రం, రాజశేఖర రెడ్డి గారు రెగ్యులర్ 4:45కి ఆయన ఉంటారు, రెడీగా ఉంటారు స్నానం చేసి. మీరు 4:45 వెళ్ళిపోయేవాళ్ళు? 4:45 క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు ప్రతిరోజు. 4:45 నుంచి 5:45 దాకా ఫస్ట్ నాకే అపాయింట్మెంట్. ఓకే. నేను బయటకు వచ్చేలకు బయట అందరు కూర్చొని ఉండేవాడు, మినిస్టర్లు వాళ్ళందరూ కూర్చొని ఉండేవాళ్ళు. ఫస్ట్ వీవీఐపీ మీరే. సో కానీ ఆయన వెరీ సిన్సియర్ స్టూడెంట్. నిజం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు మాత్రం ఏదైనా 2-3 రోజుల్లో నచ్చితే కదా పట్టుకుంటారు. ఆయనకి కోపం మెయిన్ చెప్పేవాడు ఆయన. నా కోపం బాగా తగ్గిపోయింది, అందరూ అబ్జర్వ్ కూడా చేసేవాళ్ళు. ఎలా తగ్గింది కోపం? మెడిటేషన్ చెప్పించేవాళ్ళు ఆయన చేత. ప్రాణాయామ భ్రామరీ చేసేవాళ్ళు. భ్రామరీ చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. సార్ ఇది చేస్తే మీకు కోపం తగ్గుతుంది, మీరు ఈవెన్ అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా మీకు కోపం వచ్చినప్పుడు ఇంటర్నల్ భ్రామరీ చేసుకోండి అని చెప్పాం. ఆయన దాన్ని చేశాడు. భ్రామరీ ఇస్తూ నాకు ఫోటో కూడా ఇచ్చాడు ఆయన. భ్రామరీ చేసి చూడు మది ఇలా చేస్తారని చెప్పి మేము ఫోటో కూడా తీసుకున్నాం ఆయనతో. ఆయన దాన్ని చేసుకుని తగ్గించుకోవడం ఆయనే డైరెక్ట్గా అనౌన్స్ చేశాడు. రోజు ఎంతసేపు చేసేవాళ్ళు భ్రామరీ? భ్రామరీ 20 మినిట్స్ ఉండేది ఆయన. 20 మినిట్స్ శీతలి, శీతకారి, భ్రామరీ. ఓకే. ఆ మూడు చేసేవాడు బాగా. ఫస్ట్లో స్టార్టింగ్ యోగా చేశారు, తర్వాత దీనికి వెళ్ళిపోయాడు. ప్రాణాయామకి ఎక్కువ వెళ్ళిపోయారు. మెడిటేషన్ ఒక 10 మినిట్స్ చేసేవాళ్ళు రెగ్యులర్గా. ఆయన అంత చేసి తర్వాత జిమ్కి వెళ్ళేవాడు ఆయన, తెలుసా? అవునా. ఇది చేసి మళ్ళీ జిమ్కి వెళ్తాడు ఆయన. జిమ్ చేసుకుని వస్తాడు. అంటే బయట ఇది అయిపోగానే 5:40 అయిపోద్ది, 5:40 నుంచి 6:10 ఒక 1/2 అవర్ వరకు సంతకాలు ఏదో పెట్టుకునేవాడు. అయిపోయి తర్వాత ఆయన జిమ్కి వెళ్ళేవాడు. 40 మినిట్స్ చేసాడు. ఆయన చాలా హెల్త్ ఫ్రీక్ ఉండేది ఆయనకి ప్రతిరోజు. అందుకే ఆయన ఫేస్లో గ్లో ఉండే ఎప్పుడు నవ్వుతో కనిపించేవాళ్ళు. కనిపించాడు. ఆయనే చెప్పాడు నాకు కోపం, నా కోపం నరం కట్ అయిపోయింది అని చెప్పి అనౌన్స్ చేశాడు ఆయన. అంటే ఫస్ట్లో సేమ్ అయినప్పుడు ఏమైనాకపోతే ఆయన కోపం వచ్చేస్తుండేది. లాస్ట్లో దిగి ఎలక్షన్స్కి వెళ్ళబోయే ముందు ఆయన మీద సెటైల్ వేసినాక నవ్వుతా కూర్చునేవాడు. అంటే అంత మాడిఫై అయింది ఆయనకి. బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఆయనకి యోగా మీద. అంటే అప్పటిదాకా గురి కుదిరింది, ఇది చేయొచ్చు అని చెప్పేవాళ్ళు. చేద్దాం, మనం డెవలప్ చేద్దాం అని కూడా బాగా మాట్లాడారు. కొంచెం మీరు ఎన్నాళ్ళు వెళ్ళారు? 4 ఇయర్స్ రెగ్యులర్. 4.5 ఇయర్స్ మీ ఫీజు ఉండేదా? ఫీజు ఏం లేదు. కాకపోతే ఏంటంటే మాకు ఇప్పుడు ఏదైతే మొయినాబాద్లో మేము హాస్పిటల్ పెట్టున్నాము ఆ ల్యాండ్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఓకే. గవర్నమెంట్ అలాట్మెంట్ ఇచ్చారు, ఇలా హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నాము. ఒక ఎంప్లాయీస్ ఉంటారు వీళ్ళందరికంటే. ఒక సంజీవిని నేచర్ క్యూర్ ఫౌండేషన్ అని ఒక చారిటబుల్ ట్రస్ట్, ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి దాంతో అక్కడ మనం యాక్చువల్గా చెప్పాలంటే మా దురదృష్టండి, 5 ఎకరాలు అడిగాం మేము యాక్చువల్గా. అప్పుడేమో లాస్ట్ మూమెంట్లో ఒక 1 ఏకర్ ఇచ్చారు. 1 ఏకర్ ఇచ్చి సరే దీన్ని కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినాము. కన్స్ట్రక్షన్ అయిపోయింది అప్పుడు లాస్ట్ ఎండింగ్లో వచ్చేసారు. ఇంకా ఎలక్షన్స్ మన వెళ్ళాలి, తర్వాత మనదే వస్తుంది. ఆయనకు అంత కాన్ఫిడెన్స్, మన గవర్నమెంటే వస్తుంది, మన గవర్నమెంట్ తర్వాత వస్తుంది మాదు. నువ్వు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసి నాకు కావాలని చెప్పి ఎక్స్టెన్షన్ పెట్టు, నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు కొంచెం యాక్చువల్గా 2 ఇయర్స్ తిరిగింది ఫైల్ మాది అక్కడ. ఎందుకంటే ఎవరు చూసినా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఆయనకి. ఎలా కడతాడు ఇది ఇస్తే దీన్ని మిస్మేనేజ్మెంట్ చేస్తారు, అమ్ముతాడు లేదా సంథింగ్ చేస్తే ఈయన కట్టడు, ఏదో తీసుకుంటాడు అని చెప్పి కొర్రీలు పడేటి ఈ ఆఫీసర్లందరి దగ్గర నుంచి. ఒక సీఎం పర్సనల్గా తెలుసున్నా సరే
చేశారు. ఇన్ని కొర్రీలు పెడితే ఫైనల్గా లాస్ట్ ఆయనకు తెలియదు, ఆయన దాకా వెళ్ళలేదు నోటీసు. మేము కూడా చెప్పలేదు, మేము కామ కూర్చొని మేము తిరుగుతూ ఉండేవాళ్ళం. తర్వాత ఒకరోజు ఏమైంది మధు నీదని అడిగాడు. లేదు సార్ వాళ్ళు ఇదని చెప్పి ఫైల్ చూస్తే, అంటే ఎప్పుడు డబ్బున్నోడే ఇంకా పెద్దోడు కావాలా, ఇంకా మామూలు వాడు కావడానికి లేదా అని చెప్పి ఆ రోజు సాయంత్రం ఆయన సైన్ చేసేసాడు ఫస్ట్ అలాటెడ్ అని. ఇమ్మీడియట్గా కిందికి వెళ్ళిపోయింది, విత్ ఇన్ 3 డేస్ నాకు ఇచ్చేసారు శాంక్షన్ లెటర్. నైస్, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. సరే ఇంకా తర్వాత వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా కలిసామన్నమాట. అప్పుడు ఇంకా విజయోత్సవాలు అంతా ఓ హడావిడి ఉండేది. మధు ఆగు, ఒక 2 మంత్స్ ఆగు, తర్వాత మనం ఈ ప్రాజెక్ట్ మీద కూర్చుందాం. నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఆయన యాక్చువల్గా ఒక యోగా యూనివర్సిటీ పెడదామని ప్లాన్ చేశాం మేము. యోగా యూనివర్సిటీయా? యోగాకు మాత్రం యూనివర్సిటీ, ఎక్స్క్లూజివ్ యోగా. ఎక్స్క్లూజివ్ యోగా అంటే నాట్ న్యాచురోపతి? న్యాచురోపతి కాదు, ఓన్లీ యోగా పెడదాం గవర్నమెంట్ నుంచి. అంటే యోగాలో అష్టాంగ యోగా ఏం పెడతావు నువ్వు పెట్టు, దాన్ని ఒక 100 ఎకరాలు 150 ఎకరాలు మనం అలాట్ చేద్దాం. దాన్ని ఇండియాలో ఫస్ట్ది మందే కావాలి. ఒక గవర్నమెంట్ దాన్ని తీసుకొని ఇక్కడ నుంచి రిషికేశ్లో ఉంది, ఒక శివానంద ఆశ్రమం తెలుసు, అటువంటివి ఉన్నాయి కదా, అటువంటివి. ఓకే, అవి ఏదో ప్రైవేట్ పెట్టుకున్నారు, అది కూడా 6 మంత్స్ కోర్సులు. అదే మనం గవర్నమెంట్ పెడదాం, ఇద్దాం. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇవి పెడదాం, సెంటర్లు పెడదాం, న్యాచురల్ సెంటర్లు పెడదాం, పెట్టి అక్కడి నుంచి ఆ డిస్ట్రిక్ట్ మొత్తం యోగాని పాపులర్ చేద్దాం మనం. ఆయనకి ఎంత దీని మీద అవేర్నెస్ వచ్చేసిందంటే గురి కుదిరింది. రాజశేఖర రెడ్డి గారు అంటే గురి కుదిరిందంటే ఎంత దూరమైన వెళ్తారని అంటుండేవాళ్ళు అప్పట్లో. నేను ప్రత్యక్షంగా చూశాను ఆయనే ఏమది, ఏమైంది ప్రాజెక్ట్, ఏమైంది ప్రతిరోజు ప్రాణాయామం అంతా అయిపోయిన తర్వాత సార్ ఉంటాను సార్ అంటే ప్రాజెక్ట్ ఏమైంది అని అడిగాడు, ప్రతిరోజు అడిగేవాడు నన్ను. సో దాన్ని అంతా తయారు చేశాను, కానీ బ్యాడ్ లక్, యోగా ఫీల్డ్కి బ్యాడ్ లక్. రావాలని అనుకుందాం, ఒక టైం అంతే, ఒకసారి అవ్వదు ఇంకోసారి అవుతుంటుంది, ఇంకో రూపంలో వస్తుంది. మోడీ గారు వచ్చిన తర్వాత యోగా మీద అవేర్నెస్ పెరిగిందంటారా? డెఫినెట్గా పెరిగింది, ఖచ్చితంగా పెరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ యోగా డే పెట్టిన తర్వాత జనాలు ఇదేంటని చెప్పి తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో వేర్ ద పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే ఫెస్టివల్స్. అయితే నేచర్ క్యూర్లో యోగా పార్ట్ ఆఫ్ నేచర్ క్యూరా? అవునండి, పార్ట్ ఆఫ్ ద నేచర్.